వస్తుంది అడుగు ఆ ఫోన్ నా కార్డు నెంబర్ అక్కడ రాలేదు నాకు అది చూడం సార్ ఇక్కడ ఎంత 4000 చంద్రబాబు 4000 చేశాడు ఇంతకుముందు ఎంత వస్తుందో పోయిన నెల తీసుకున్నావా చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ఊళ్ళో నాయకుడు వెళ్ళిపోతుంది ఎంత లెక్కేసుకో లెక్కేసుకో ఇంట్లో పడుకోండి మేము బయట పడుకున్నాం ఇంట్లో పడుకున్నాడు కరెంట్ ఉంది తెగిపోయిన చీకట్లో కరెంట్ ఉందా కరెంట్ లేదా కరెంట్ ఉందా తెగిపోయి జగన్ నాలుగేళ్ల తర్వాత అంచెలుగా ఇచ్చాడు 250 దానివల్ల మీకు చాలా నష్టమే వచ్చింది లాస్ట్కి వచ్చింది 3000 ఎప్పుడు వచ్చింది లాస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెరిగింది వస్తుందా మీకు ఇంటి వెనకే కదా నారాయణ చెప్పకూడదా ఎంత పర్వదినం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత 2వ నెలలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లు గత నెలలో ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా నెలకు 4000 అదేవిధంగా అరియర్స్ కింద 3 నెలలకు 3000 7000 ప్రతి నెల ఇచ్చాము. ఈ నెలలో కూడా 4000 పెన్షన్ ఫుల్ పెన్షన్ ప్రతి ఒక్కరికి అందే విధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ గ్రామాన కూడా మా అధినాయకుడు లక్ష్మీనాయుడు గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. అందరికీ చెందుతున్నాయా లేదా వర్కింగ్ జరుగుతుందా లేదా ఇవాళకే అందరికీ కూడా 100% ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా విలేజుల్లో గ్రామ అధికారులతోటి కూడా మీరు కూడా పర్యవేక్షించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ఇవాళ తరుణాయి గ్రామం మధుర దాసరపాడంలో పర్యవేక్షిస్తున్నాము. అందరూ కూడా ఇలా పెన్షన్లు తీసుకొని అవ్వాతాతలు ఆనందంగా ఉన్నారు. డిజేబుల్డ్ అయితే 6000 తీసుకొని వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రచారంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఎప్పుడైతే వృద్ధులకి వికలాంగులకి అవతాతలకి అందరూ కూడా
గతంలో అంచెలంచెలుగా విడతల వారీగా 250 ఇస్తూ వచ్చారు. అట్లు కాకుండా ఒకేసారి 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 పెంచడం, ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత గత 3 నెలలకు కూడా కలిపి 4,000, 3,000, 7,000 ఇవ్వటం కూడా తెలియదు. వికలాంగులకు గతంలో 3,000 ఇస్తున్నారు, వారికి 6,000 చేయటం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఎవరైతే మంచం మీద నుంచి లేవలేకుండా మంచానికే పరిమితమై వాళ్ళని ఇంకెవరన్నా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకు కూడా పని లేకుండా పోతుంది, వాళ్ళని కాపాడుకోవటంలోనే ఉద్దేశంలో వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. అదే మరి ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా 10,000 ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈరోజు 4,000 చిల్లర కోట్లు 4,800 కోట్లు ఈరోజు పెన్షన్లకే ఇవ్వటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అనేక రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేయటము, విపరీతమైన అప్పులు తేవటము, 14,00,000 కోట్లు అప్పులు చేశారు. దానికి కూడా ఈరోజు చూస్తే అప్పులకే కాకుండా ఇంకా ఇప్పుడు ప్రతి కరెంటు వ్యవస్థ ఉంది, కరెంటు వ్యవస్థలో 127,000 కోట్లు బాకీలు తెచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్లో దోచేయటం, గనులు కానీ ఇసుకలో కానీ మైన్స్ కానీ అన్ని వ్యవస్థల్లో కూడా రోజు మీరు పేపర్లో చూస్తుంటారు, ప్రతిదీ కూడా వ్యవస్థల్లో తన ఇష్టమైన వ్యక్తుల్ని అధికారులు పెట్టుకొని తనకి ఏదైతే బాగా అవినీతి చేసేదానికి అవకాశం ఉంటుందో ఆ వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇష్టమైన అధికారులు పెట్టుకొని దోచేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు అప్పులు కట్టడానికే 77,000 కోట్లు చిల్లర 77,000 చిల్లర కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టడం చంద్రబాబు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు. మరి దాన్ని తీర్చుకుంటూ మళ్ళీ ఈరోజు చెప్పిన మాట అన్ని రంగాల్లో కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేంద్ర శాఖ తెలుగుదేశమే కాదు జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ పక్షాన అధికారంలోకి రావటం కూడా జరిగింది. ఈరోజు దానికి అనుగుణంగానే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు చేరువు కావాలి, ప్రజలకు ఆశించిన మనం చెప్పిన మాటలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంలో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇంకొకటి ఈ మధ్యనే అనౌన్స్ చేశారు, ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నాయో ఈ 4 సంవత్సరాల్లో ప్రతి ఇల్లు కూడా ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు అవసరం ఉండే వ్యక్తులకి అందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. 4,00,000 రూపాయలు ఇంటికి ఇస్తాము, ఎవరి స్థలంలో స్థలం ఉంటే వాళ్ళ స్థలంలో కట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తాము, ఎక్కడో వాళ్ళకు అనుకూలం లేని ప్రదేశంలో ఇవ్వటం సరికాదని చెప్పి ఆయన నిర్ణయం చేసుకోవటం కూడా జరిగింది. సర్వే కూడా తొందరలో చేస్తారు. పాతిళ్ళు ఉపయోగం లేని ఉంటే అవి గుర్తించి వాటికి కూడా ఇల్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలన్నీ కూడా అమలు చేసేదానికి ఆయన ఎన్ని కష్టాలు నష్టాలు కోర్చైనా వాటినన్నీ నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సవినయంగా మనవి చేస్తుంది. మేము కూడా మా ప్రభుత్వం, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మా రామనాయుడు గారు ఈరోజు ఆయనకు ఏదో మీటింగ్ ఉండి మన రాష్ట్రంలోనే అక్కడికి పోయి రాలేకపోయారు. రేపటి నుంచి కూడా ఆయన కార్యక్రమాలు ఉన్నాయి, రేపు ఆత్మకూరులో ఉంది, తర్వాత చేజల మండలంలో ఆయన కార్యకర్తల రివ్యూ మీటింగ్ ఉంది, అట్లే 3వ తారీఖు 4వ తారీఖు కూడా ఈ కొనసాగిస్తున్నారు. అందువల్ల మేము కూడా మా పార్టీ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం కూడా జరిగింది. అధికారులు చక్కగా ఇస్తున్నారు, ఎక్కడికి పోయినా చాలా వరకు ఉదయాన్నే పోతే నేను 6:30కే పోయినా ఆ తూర్పు ఖమ్మం వడపల్లి విలేజ్లో 6:30కే ఇచ్చేస్తున్నారు, బాగా హుషారుగా ఇస్తున్నారు. అక్కడైతే ఇక్కడ సర్వర్ బాగా పనిచేస్తుంది, కానీ 6:30కి అందరూ ఒకేసారి చేస్తే సర్వరు చాలా లేట్ అవుతుంది, ఇక్కడికి మళ్ళీ బాగానే పనిచేస్తుంది. అధికారులు గతంలో చూడండి, మీకు ఎవరైతే అవ్వతాతలు పేదవాళ్ళు వికలాంగులు
చంద్రబాబు నాయుడు ఏం చేయలే అప్పుడు. ఎలక్షన్ కమిషనే వాలంటీర్ల వ్యవస్థని దూరంగా పెట్టండి, మీరు సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేయమన్నారు. దాన్ని ఎలక్షన్లో ఇబ్బంది పెట్టే దానికోసం చంద్రబాబు నాయుడు ఏదో అది మార్చేసినారు, వాళ్ళకంతా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దాన్ని ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే మేమేమి చెప్పలేదు, ఎలక్షన్ కమిషనే ఆ విధంగా నిర్ణయం తీసుకుందని చెప్పినారు. కానీ వాళ్ళు అభూత కల్పనలు చేసి అయినా ప్రజలు నమ్మలేదు. ఆయన మాటను నమ్మారు, దానికే ఈరోజు అన్నీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పనిచేయాలి. చివరన్నా ఎంఏ మంత్రులకు ఆయన ఆదేశాలు ఇస్తున్నారు, ఎక్కడ కూడా పొరపాటు చేయొద్దు. మనం ప్రజలకు ఆకాంక్షలకి అనుగుణంగా మనం ప్రజలకు సేవ చేయాలి. మనం సేవకులమే, మనం వాళ్ళకి పెత్తనం చేసే వ్యక్తులం కాదు. మొన్ననే ఎవరో పోయి ఆయనకు కాళ్ళకు మొక్కను పోయారు. కాళ్ళకు మొక్కితే నేను మీకు మొక్కుతాను, మీరు నాకు కాళ్ళకు మొక్కదు. నాకు కాళ్ళకు మొక్కితే నేను మీకు, మనమేమి దేవుళ్ళకి ఎవరు తల్లిదండ్రులకి మనం మొక్కాలి, దేవుడికి మొక్కాలి. మనం మానవులకి ఏం మొక్కబడలేదు. మీరు నాకు మొక్కితే నేను మీకు కాళ్ళకు మొక్కుతాను. మేము మొన్న కూడా పోయినాం అసెంబ్లీ అప్పుడు, ఎవరికి పోయినా బుకే ఇచ్చినా సేలవ గప్పినా ఎవరు మాకు వద్ద, ముఖ్యమంత్రి తీసుకున్నాడు కాబట్టి మాకు వద్దా మాకు వద్దా అంట. మేము సేలవలు ఎత్తుకపోయినా వెనక్కి తెచ్చుకున్నాం. అందువల్ల ఒక సుపరిపాలన అందించాలి. ఈ రాష్ట్రము బాగా దెబ్బతిన్నది, అప్పులు పాలైంది, మళ్ళీ ఈ వ్యవస్థను గాల్లో పెట్టాలి. ప్రజలకి మనం సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి అందరూ కూడా, మేమే కాదు మీ అందరూ కూడా సహకరించి, అందరూ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను మీరు ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ సెలవు.